మెదక్ జిల్లా పుల్లూరు బండా శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము ఈ సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో సుమారు 100 ఎకరాల బండపై వెలసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రాష్ట్రంలోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన ఆలయంగా పుల్లూరు బండ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రమని స్థానికులు చెప్తున్నారు. శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము సిద్దిపేటకు 12 కిలోమీటర్ల దూరంలో పుల్లూరు గ్రామంలో 94 ఎకరాల బండపై లక్ష్మీవల్లభుడు స్వయంభూగా వెలసిన పుణ్యక్షేత్రము. 800 సంవత్సరాల క్రితం కాకతీయ కాలం నాటి గణపతి దేవుడు దేవాలయమును నిర్మించినాడు. మేలుమంగా పద్మావతి సైత శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన దివ్యక్షేత్రం ఇది. స్వయంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ కొంతకాలం విశ్రమించినట్లు చరిత్ర చెప్తోంది. అందుకే ఈ క్షేత్రాన్ని రామస్వామి బండగా కూడా పిలుస్తారు. పుల్లూరు బండ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఇక్కడ బండపై 4 ప్రసిద్ధ గుండాలు ఉన్నాయన్నమాట. వీటిని చిన్నగుండం, పాలగుండం, నీలగుండం, జీడిగుండం అని పిలుస్తారు. ఏ కాలంలో అయినప్పటికీ కూడా ఈ కొలంలో నీళ్లు నిల్వ ఉంటాయి. ఏ కాలంలో అయినా ఏటా మాఘ అమావాస్య రోజున భక్తులు ఈ గుండంలో స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. గుండంలో నీటిని తీసుకెళ్ళి పంట పొలాల్లో కలపటం వలన దిగుబడి అధికంగా వస్తుంది అని రైతుల విశ్వాసం. తెలంగాణలో సిద్దిపేట మెదక్ ప్రాంతాల్లో మాఘమాసం అంటే గుర్తుకొచ్చేది ప్రధానంగా 3 జాతరలే. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేవి ఈ జాతరలు. అవి ఏమిటి? దుబ్బాక కూడవెల్లి, హుస్నాబాద్లోని సింగరాయ జాతర, సిద్దిపేటలోని పుల్లూరు బండ జాతర ప్రసిద్ధి చెందింది. నూతన సిద్దిపేట జిల్లాలో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ జాతరలో పాల్గొంటారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామితో పాటు తెలంగాణలోని ఆలయాల అభివృద్ధిపై ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు వివక్షతలో ఆలయం చూపారు. స్వరాష్ట్రం సిద్ధించిన వెంటనే పుల్లూరు బండ శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దశల వారీగా అభివృద్ధి చేస్తున్నారు. నూతన రాష్ట్రం ఏర్పడ్డాక 2 కోట్ల 50 లక్షలతో ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు. భక్తుల సౌకర్యార్థం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 32 లక్షల నిధులతో ఆలయ పునరుద్ధరణ, ఆలయ కొండ 120,000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకు నిర్మాణము, 32 లక్షలతో పైకి సిసి రోడ్డు నిర్మాణము, 50 లక్షలతో స్వామివారి కళ్యాణ మండపము నిర్మాణాలు చేపట్టారు. కొండపై వివాహాలు చేసుకునేందుకు వీలుగా ఫంక్షన్ హాల్ నిర్మాణం ప్రగతిలో ఉంది. రానున్న రోజుల్లో ప్రసిద్ధ పుల్లూరు బండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంను ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా ఆలయంను మరింతగా అభివృద్ధి చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. సర్వేజన సుఖినభవంతు.